సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా వారియర్ బాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకుంది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ శ్రీదేవి బంగ్లా ఇంకా రిలీజ్ కాకముందే మరో సినిమాకు సైన్ చేసింది. లవ్ హ్యాకర్స్ పేరుతో రూపొందే ఈ చిత్రానికి మయాంక్ ప్రకాష్ శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. సైబర్ క్రైమ్ సంబంధిత అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుంది. లవ్ హ్యాకర్స్ మూవీ మే నెల చివరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. లక్నో, ఢిల్లీ, గుర్గావ్, ముంబైలో షూటింగ్ ప్లాన్ వేశారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రియా వారియర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ సాగుతుంది అన్నారు ఆమె. మలయాళ చిత్రం ఒరువడార్ లవ్ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా వారియర్ ఇందులోని కన్ను గీటే సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వింగ్ గర్ల్గా పాపులర్ అయింది. తాను రాసుకున్న కథకు ప్రియా వారియర్ యాప్ట్ అవుతుందని ఎంపిక చేసినట్లు లవ్ హ్యాకర్స్ చిత్ర దర్శకుడు మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సైబర్ క్రైమ్ మీద చాలా మందికి సరైన అవగాహన లేదు. ఇలాంటి అంశాలను చర్చిస్తూ మా సినిమా ఉంటుంది. సైబర్ క్రైమ్స్ విషయంలో ప్రజల్లో చైతన్యం నింపే విధంగా లవ్ హ్యాకర్స్ చిత్రం ఉండబోతోంది అని దర్శకుడు వెల్లడించారు. ప్రియా వారియర్ బాలీవుడ్ లో సైన్ చేసిన తొలి చిత్రం శ్రీదేవి బంగ్లా. ప్రశాంతి మంబుల్లి దర్శకత్వం రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియా సినీ నటి పాత్రలను కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్లో బాత్ టబ్లో పడి చనిపోయినట్లు చూపించారు. దీంతో ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి శ్రీదేవి మరణాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతోందంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే. ప్రియా వారియర్ నటించిన తొలి చిత్రం ఒరువడార్ లవ్ మూవీ తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలైంది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ మలయాళ అనువాద చిత్రం తెలుగులో ఫ్లాప్ అయింది. ఇతర భాషల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇది విజయాన్ని ఇవ్వకపోయినా ప్రియా వారియర్ ఇంత పాపులారిటీ సంపాదించుకోవటానికి ప్రధాన కారణమైంది.